ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ నా మనస్ఫూర్తి నమస్కారములు. మా గురువు గారైన పత్రి సార్కి, పత్రి మేడంకి నమస్కారములు. నా పేరు శ్వాస. నేను చిన్నప్పటి నుండి ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. మొదట్లో నాకు చదువు ఎగ్జామ్స్ కానీ భయం, హ్యాండ్ రైటింగ్ అసలు వరస్ట్గా ఉండేది. కానీ ధ్యానం చేయగా చేయగా, సాధన పెంచగా పెంచగా నాకు చాలా మంచి పర్సెంట్ వచ్చేది. 98%, 99% వచ్చేది. హ్యాండ్ రైటింగ్ కూడా నాది చాలా బాగా మారిపోయింది ధ్యానం చేస్తా చేస్తా సాధన ఉండేసరికి. నేను చిన్నప్పటి నుండి ధ్యాన ప్రచారానికి బాగా వెళ్ళేదాన్ని. క్లాసులు ఎగరగొట్టి ధ్యాన ప్రచారానికి రోజు సాయంత్రం వచ్చిన తర్వాత 6కి, 9:30 దాకా, 10 దాకా రోజుకు 2 గంటలు, 3 గంటలు, సండే అయితే పొద్దున్న నుండి సాయంత్రం దాకా వెళ్ళి ఇంకా ధ్యాన ప్రచారం చేసేదాన్ని. ధ్యాన మహాచక్రానికి ముందు కలెక్షన్కి వెళ్ళేదాన్ని. ఏం చదివేదాన్ని కాదు, కానీ ప్రతి దాంట్లో నాకు 90% అబోవ్ వచ్చేది. 10th, ఇంటర్, బీటెక్, ప్రతి ఎగ్జామ్స్కి ముందు నేను గంటసేపు ధ్యానం చేసుకొని ప్రతి ఎగ్జామ్ రాస్తాను. ఇంతవరకు నాకు అన్నీ 10th 9.8, ఇంటర్ 10/10, బీటెక్ 88%. ప్రతిదీ నాకు ఏదైనా చదువు ధ్యానం వల్లే. అంత అసలు చదువు బాగా వచ్చేది కాదు, కానీ ధ్యానం వల్ల నాకు ఇప్పుడు చదువు బాగా వస్తుంది అన్నమాట. ఎవరైనా కానీ పిల్లలు ధ్యానం చేస్తే హెడేక్ అని హెడేక్ అంటారు కొంతమంది, చదువు రాదంటారు కొంతమందికి, మెమరీ పవర్ ఉండదంటారు. కానీ ధ్యానం వల్ల హెడేక్ ఏంటి, హెడేక్ నుండి హార్ట్ అటాక్ దాకా మొత్తం తగ్గుతాయి. ధ్యానం ఒక్కటే కాదు, శాకాహారం కూడా తప్పకుండా ఉండాలి. ధ్యానం చేయకపోయినా పర్లేదు, కానీ శాకాహారం తప్పకుండా తినాలి. ఎందుకంటే ఒక మనిషిని చంపే అధికారం మనకెవరు ఇవ్వలేదు. మీరు వినే ఉంటారు పాతకాలంలో బామ్మలు అంటూ ఉండేవాళ్ళు ఏమని, ఆకులు తిన్న మేకలేమో కొండలు ఎక్కుతున్నాయి, మాంసం తిన్న మనుషులేమో మంచం ఎక్కుతున్నారు అని. మన ఇంటెస్టైన్, హ్యూమన్ ఇంటెస్టైన్ అనేది కేవలం వెజిటేరియన్ తినడానికి రూపం పొందింది. నాన్ వెజ్ 2 రోజులు పట్టుతుంది అరగడానికి. కానీ మీరు వెజిటేరియన్ తిని చూడండి, అరపూటలో అరిగిపోతుంది. డాక్టర్స్ కూడా హెల్త్ బాగాలేనప్పుడు నాన్ వెజ్ ఎందుకు తినద్దంటారు, అది తినకూడదు కాబట్టి తినద్దంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే 108 డిసీజెస్ కేవలం నాన్ వెజ్ తినడం వల్లే వస్తుందంట మనకి. అలా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. చిన్నప్పుడు నేను తెలియక కేక్ తినేదాన్ని. కేక్ తిన్నప్పుడల్లా అడ్డం పడేదాన్ని, కేక్ ఎందుకు తినకూడదు, కేక్లో ఎగ్ వేస్తారు. ఎగ్ కూడా కొంతమంది నాన్ వెజిటేరియన్ కాదంటారు, కానీ ఎగ్ వెజిటేరియన్ అంటారు. కానీ ఎగ్ అనేది ప్యూర్ నాన్ వెజిటేరియన్. ఎందుకు, ఇప్పుడు ఒక తల్లి కడుపులో బిడ్డ పుడుతుంటే ఆ బిడ్డ ప్రాణం లేనట్ట, పిండం అయితే ప్రాణం లేనట్టు కాదుగా, ఉన్నట్టే. ఫస్ట్ చైతన్యం ఉంటుంది, తర్వాత లక్షణాలు వస్తాయి, తర్వాత ప్రాణం అంటారు. కానీ బిడ్డకి ఏమన్నా అయితే తల్లి తట్టుకోగలదా? అలాగే ఆ కోడి కూడా ఒక తల్లే, దానికి బిడ్డ ఉందంటే ఆ కోడి కూడా ఒక బిడ్డ కాబోతుంది. ఆ గుడ్డు, మనం ఆ గుడ్డుని పగలగొట్టి తింటుంటే ఆ తల్లి యొక్క వేదన ఎంత వేదన. మనకి ఇంత స్క్రాచ్ తగిలితేనే మన అమ్మ తట్టుకోలేదే, ఆ గుడ్డుని పగలగొట్టుకొని తింటాం. ఆ తల్లి పడే వేదన నాయమన్నా. ఇప్పుడు మనం చనిపోతే శ్మశానంలో పూడుస్తున్నాము, వాళ్ళని చనిపోతే మన కడుపులో వేసుకున్నాం, మన కడుపు శ్మశానమా? కొంతమంది చెట్లు కూడా ప్రాణులు ఉంటాయి అంటారు. చెట్టులో చైతన్యం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు చెట్టు గాలి కాసేపు పెట్టండి, ఎండిపోతుంది. కానీ యానిమల్స్ కానీ మనం కానీ ఎండిపోతామా? ఎండిపో, కుళ్ళిపోతాయి. ఎందుకు, మనలో లక్షణాలు ఉంటాయి, నవలక్షణాలు ఉంటాయి. మనలాగే యానిమల్స్కి కూడా బాధ, ఆనందం అన్నీ ఉంటాయి. సో యానిమల్స్ని తినకూడదు, కుదిరితే ప్రేమించాలి. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడంటే ఇతరుల్ని ప్రేమించమని చెప్పాడు. అంటే ఇతరులని అంటే మన ఇంటి పక్కన వాళ్ళని, మన ఇంట్లో పిల్లల్ని కూడా కాదు, రోడ్ల మీద పోయే మనుషుల్ని, రోడ్ల మీద పోయే జంతువుల్ని, ప్రతి జంతువుని ప్రేమించాలి మనం. చిన్నప్పటి నుండి నాకు జంతువులంటే భయం, కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత జంతువుల మీద ప్రేమ ఎక్కువ పెరుగుతుంది. కొన్ని ధ్యానం చేసే కొద్దికి చెట్లతో కూడా మాట్లాడగలుగుతాం, తెలుసా? మనకి టెలిపతి అంటారు. జంతువులతో కూడా మాట్లాడగలుగుతాం ధ్యానం చేసే కొద్దికి మనకి. నాకు చిన్నప్పుడు ఒకసారి సినిమాకి వెళ్ళి 11:30 ఆ టైంలో వినాయక చవితికి కృష్ణుడిది గుట్టికి పెట్టారు గేమ్ అన్నమాట. అప్పుడు నాకు తగిలి కన్ను పోయేది అన్నారు, కానీ రక్తం బడబడా కారిపోయి కన్ను పోయేది అన్నారు. కానీ ఆ కన్ను కొంచెం అంత గోటుతో పోయింది, అంటే కొండతో పోయేది గోరుతో పోయింది అంటారు కదా. అలా నాకు ధ్యానం వల్ల ఒకటని కాదు చాలా, మళ్ళీ నాకు 1 ఇయర్ డేట్స్ రాలేదు, అసలు ఆరోగ్యం బాగాలేదు 1 ఇయర్ దాకా. 41 డేస్ మెడిటేషన్ చేశాను, దెబ్బకి నాకు మొత్తం నయమైపోయింది. ఇప్పుడు నేను చాలా హెల్తీగా ఉన్నా ధ్యానం వల్ల. అదొక్కటనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి అసలు ధ్యానం వల్ల. పిఎంసి ఛానల్ చూసే వాళ్ళకి, ఈ మెసేజ్ చూసే ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదములు.